బైన్సాలో కారుకు బ్రేక్ పడింది. ఎంఐఎం తిరిగి బైన్సా మున్సిపాలిటీపై జెండాను రెపరెపలాడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కారుకున్న క్రేజ్ బైన్సాలో మాత్రం వర్కౌట్ కాకపోవడంతో డిపాజిట్ కూడా దక్కలేదు. కాంగ్రెస్ కూడా ఖాతా తెరవలేకపోయింది. బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా నడిచిన బైన్సా ఫైట్లో వార్ వన్ సైడ్ అన్న ఎంఐఎంపై ఓ లుక్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి మున్సిపల్ ఎన్నికల్లో కారీ దూకుడుగా పోయినప్పటికీ బైన్సాలో మాత్రం సీన్ రివర్స్ అయింది. మొత్తం 120 మున్సిపాలిటీలో సత్తా చాటిన కారు బైన్సాలో మాత్రం కనీసం బోని కొట్టలేకపోయింది. బైన్సాలో మొత్తం 26 వార్డులుంటే ఒక్క వార్డులో కూడా కారుకి స్థానం దక్కలేదు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా నిలయింది అక్కడ. అయితే ముందు నుంచి పోటీ మాత్రం నువ్వానేనా అంటూ బీజేపీ ఎంఐఎంల మధ్య సాగింది. చివరికి కమలం చేతికి 9 వార్డులు చిక్కగా ఎంఐఎం ఖాతాలో 15 వార్డులు పడ్డాయి. దీంతో అంతిమంగా విజయం ఎంఐఎందే అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కారు బ్రేకులు లేకుండా దూసుకెళ్తున్నా తిరిగి కంచుకోటను సాధించుకోవడంలో మాత్రం ఎంఐఎండీ పై చేయి అయింది. అయితే ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున చెలరేగిన హింస టీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ కొడితే ఎంఐఎంకు ఓటు బ్యాంకును సుస్థిరం చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.